గౌరవనీయ విజయలక్ష్మి గారు రాజీనామా చేయిస్తారు అని బలవంతంగా చేయిస్తారని విజయలక్ష్మి గారు సభాముఖంగా ఎన్ని చెప్పినా అవన్నీ నిజాలు కాదు మనసులో ఉన్న బాధంతా చెప్పుకోలేకపోయారు ఒక పక్క రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేస్తూనే వారి పిల్లల గురించి ఎలా మాట్లాడారో మనం చూసాం గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయలక్ష్మి గారికి ఎంత విలువిచ్చారో చెల్లి షర్మిలమ్మ గారికి ఎంత విలువిచ్చారో సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఎంత విలువతో చంపేశారో మనం అంతా చూసాం కూడా నేను నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్య అంటగట్టట్లేదు కానీ వారు ముఖ్యమంత్రి ఎవరు చంపారో ఎందుకు చంపారో ఎలా చంపారో తెలుసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది మాత్రమే గుర్తు చేస్తున్నాను ఎందుకంటే వారు తలుచుకుంటే ఒక్క గంటలో చెప్పగలరు ఎవరు ఎందుకు ఎలా చంపారో కానీ వారు దాన్ని ఎందుకో ఇన్వెస్టిగేషన్ చేయనీయట్లేదు అదొక్కటే నేను మాట్లాడుతూ ఉంది ఇక మిగతా విషయాలకు వచ్చినట్టయితే విజయలక్ష్మి గారు షర్మిలమ్మ గారు ఒక్కరే ఉన్నారు తెలంగాణలో అందుకు నేను రాజీనామా చేస్తానని చెప్పించారు విజయలక్ష్మి గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు ఈ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఏర్పడలేదు ఆంధ్ర తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అనౌన్స్ చేసినప్పుడు విజయలక్ష్మి గారు గౌరవాధ్యక్షులు మరి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పోటీ చేశారు 2014లో ఎంపీ గెలుచుకున్నారు 3 ఎమ్మెల్యేలు కూడా గెలుచుకున్నారు ఆ తర్వాత ఎందుకో ఇక్కడ పోటీ చేయలేదు మరి విజయమ్మ గారు గౌరవాధ్యక్షురాలు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు కూడా మరి ఇప్పుడు ఉన్నట్టుండి షర్మిలమ్మ గారిని తెలంగాణ మీదకి పంపించారు ఆంధ్రలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా ఊరుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందట చాలా చాలా బాగుందట చాలా 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 బాగుందట విజయలక్ష్మి గారు కాస్త ఆ కలద్దాలు కానీ లేదా కళ్ళకు కట్టిన గంతలు కానీ తీసేయండి అమ్మా మీరు రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి ఒక గొప్ప వ్యక్తికి భార్య వారి పరిపాలన ఎలా ఉందో కల్లారా మీరు చూశారు ఎంత గొప్ప ప్రజాభిమానం సంపాదించుకున్నారో మీరు చూశారు ఇవాళ కుమారుడిది కూడా అలానే ఉందా ఎంత బెదిరిస్తే మాత్రం ఇలా మాట్లాడతారా ఎంతమందిని చంపేశారు ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు ఎన్ని భూములు కొట్టేస్తున్నారు ఎంత దొంగ మద్యం అమ్ముతున్నారు ఎంత ఇసుక కొట్టేస్తున్నారు ఒక్కసారి పరిశీలించండి అమ్మా ఉపాధ్యాయులకి ఎంత ఉపాధ్యాయుల్ని మనం చెంపదెబ్బ కొట్టారమ్మా మీ కుమారుడి ప్రభుత్వంలో మొన్న మీ పార్టీకి చెందిన పాత్రధార అనుకుంటున్నారా మీ ఆలోచన చూస్తే అలాగే ఉంది ఇక రజనీ గారు రాక్షసుడు ఎలాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూపిమన్నారు కదమ్మా ఆ విజువల్ ఇప్పటికీ పదిలంగా ఉంది ఇప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు పొగుడుతున్నారు ఇలా తయారయ్యారంటమ్మా మీరంతా ఎవరు పదవిస్తే ఎవరు వేరే ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడకూడదు తల్లి రాజకీయాలంటే అది కాదు ఓ వెంకయ్యనాయుడు గారిని చూడండి పార్టీ గెలిచినా గెలవకపోయినా అదే పార్టీలో ఉన్నారు సురవరం సుధాకర్ రెడ్డి గారిని చూడండి పుచ్చలపల్లి సుందరయ్య గారిని చూడండి మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారమ్మ అట్లా గొప్ప గొప్ప వ్యక్తులందరూ అలాగే ఉంటారు గౌతు లచ్చన్న గారు మరి ఎందుకు మీరు ఇలా ఉన్నారు దయచేసి మిమ్మల్ని నమ్మడం ప్రజలు మానే చాలా కాలమైంది సుత్తి కొట్టుకోండి అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ చాలా చాలా మాట్లాడారు ఏమంటున్నారు నిన్నటి వరకు దుష్ట చతుష్టయం అనేవాళ్ళు ఎవరండి దుష్ట చతుష్టయం నేను మొన్నే చెప్పాను దొంగ లెక్కలు మీతో రాయించి జైలుకు పంపించిన వాళ్ళు దుష్ట చతుష్టయం ఇసుక అమ్మేవాళ్ళు దుష్ట చతుష్టయం మద్యం అమ్మేవాళ్ళు దుష్ట చతుష్టయం అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు దుష్ట చతుష్టయం బాబాయ్ని ఎవరు చంపారో తెలిసి కూడా చర్యలు తీసుకునే వాళ్ళు దుష్ట చతుష్టయం అందరినీ అవమానపరుస్తున్నారు మీరు ఇంకా గజ దొంగలట చాలా బాగా చెప్పుకున్నారు సార్ దయచేసి ఇతరుల గురించి చెప్పాల్సింది పోయి మరి రోజు గుర్తుకొచ్చేయేమో మీరే మాట్లాడుకుంటున్నారు సార్ నాకు తెలిసి యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐ హ్యావ్ మినిమం నాలెడ్జ్ సార్ నాకు ఇంతే నాలెడ్జ్ ఉంది మిమ్మల్ని పోల్చుకుంటే కానీ గజ దొంగలని ఎవరిని అంటున్నారు సార్ సిబిఐ కేసులు ఉన్నవాళ్ళు గజ దొంగలు సార్ ఈడీ కేసులు ఉన్నవాళ్ళు గజ దొంగలు సార్ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గజ దొంగలు సార్ కేసులు ఆర్థిక కేసులు ఉన్నవాళ్ళు గజ దొంగలు సార్ ఎవరు గజ దొంగలో కాదో ప్రజలు నిర్ణయిస్తారు కాలం నిర్ణయిస్తుంది ప్రజలు మర్చిపోయారనో కోర్టులు మర్చిపోయాయనో న్యాయస్థానాలు పట్టించుకోవడం లేదనో ఏదో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సాన్నిహిత్యం ఉంది కదా అని చెప్పి మాట్లాడకండి సార్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నేను సార్ అంటున్నా మిమ్మల్ని మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారే ఇతరులను నోరు పారేసుకునే ముందు
మనం ఏం చేసి పైకి వచ్చామో, మనం ఏం చేసి ఇవన్నీ చేసామో అర్థం చేసుకోండి సార్. దయచేసి అర్థం చేసుకోండి. మీరు రెండు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు మీ ఆస్తులు ఎన్ని చెప్పండి. విజయమ్మ గారు చెప్పండి, పారదర్శకంగా ఉండండి. మీ మీద ట్రోలింగ్ ఎవరు చేయట్లేదు మేడం. 2003లో మీ ఆస్తులెన్ని, మీ అప్పులెన్ని, ఇప్పుడు మీ ఆస్తులెన్ని, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం చేసి సంపాదించారు, ఏం అరకల్తోని సంపాదించారు, ఏం ఇండస్ట్రీస్ పెట్టి సంపాదించారు తెలవదా ప్రజలందరికీ? అందరికీ తెలుసు. కానీ ఒకే ఒక్క ఛాన్స్, చంద్రబాబు నాయుడు గారు చేసిన మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి, దాంతో మీరు గెలిచారు సార్. అబద్ధాల మేనిఫెస్టో, అవాస్తవాల ప్రసారం, 6.5 లక్షలు కొట్టేశారన్నారు, ఎక్కడ చెప్పండి, ఎక్కడ అవినీతి చెప్పండి? గతంలోనంట దాచుకున్నారు దోచుకున్నారంట. దాచుకోవడం దోచుకోవడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. మీ నాన్నగారిని కూడా వేలెత్తి చూపుదాం అనుకుంటున్నారా? మీ నాన్నగారిని అవినీతిపరుడుగా ప్రజల ముందు ఉంచుదాం అనుకుంటున్నారా? మీ విలువ పెరగడానికి మీ నాన్నగారిని తక్కువ చేసి చూపకండి సార్, అది మంచి పద్ధతి కాదు. మనకు